भारत माता की, भारत माता की, जय श्री राम, जय श्री राम। वेदिक मीदुन्ना जातीय जनरल सेक्रेटरी तेलंगाना इंचार्ज सुनील बंसल गारु, वेदिक मीदुन्ना पेद्दल मुरलीधर राव गारु, डीकेअरुण गारु, किशन रेड्डी गारु, डॉक्टर लक्ष्मण गारु, इंद्रसेना रेड्डी गारु, पेद्दलु, भारतीय जनता पार्टी सीनियर नायकुलंदरु, ई ओरुगल्लुलो ई कार्यक्रमानिकि विच्चेसिन ना सोदर सोदरीमणुलंदरिकी कूडा हृदयपूर्वकंगा नमस्कारालु तेलियजेस्तू, केसीआर ఎన్ని అడ్డంకులు ప్రయత్నం చేసినా మూడో దఫా పాదయాత్ర పూర్తి చేసుకొని ఇవాల్ల బండి సంజయ్ గారు మన ముందుకు రాబోతా ఉన్నారు. ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఎన్ని అడ్డుకట్టలు వేసినా కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాని ఆయన పోలీస్ యంత్రాంగం గాని భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని ఆపే ప్రయత్నం పూర్తిగా విఫలమైతది. రానున్న వచ్చే సంవత్సరంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పెద్ద మెజారిటీ తోటి ఈ రాష్ట్రాన్ని కాషాయ తెలంగాణగా మార్చడం తధ్యం. ఇక ఎక్కువ సమయం లేదన్నా, నిన్ననో మొన్ననో మన ముఖ్యమంత్రి మాట్లాడుతుండే ఎన్నో ఖాళీ కుర్చీలు ఉన్నాయి, ఓళ్ళతో మాట్లాడుతుంటే నాకు అర్థం కాలే. మాట్లాడుకుంటా పంటల తెలంగాణ కావాలనా మంటల తెలంగాణ కావాలనా అన్నాడు. నేను పంటల తెలంగాణ పంటల గురించి మాట్లాడాను కదా కేసీఆర్, నేను అందరి మన సోదరులందరినీ అడుగుతా ఉన్నా, వరేస్తే ఉరి అన్న ముఖ్యమంత్రి కావాలనా 2014ల 24 లక్షల మెట్రిక్ టన్ల నుంచి 2021ల 142 లక్షల వడ్లని తెలంగాణ నుంచి కొనుక్కున్న నరేంద్ర మోడీ కావాలన్న. ఇక్కడ అతివర్షాలు పడి తుఫాన్లు వచ్చేసి పంటలన్నీ కొట్టుకపోతే మొత్తం రైతుల్ని గాలి గీల్చేసిన కేసీఆర్ కావాలన్న ఫసల్ బీమా పెట్టి ప్రతి ఒక్క రైతుని దేశవ్యాప్తంగా ఆదుకుంటున్న మోడీ కావాలన్న. 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని మనందరికీ లొట పీసు చూపించిన కేసీఆర్ కావాలన్న 3 కోట్ల 20 లక్షల పేద మహిళలకి ఇండ్లు కట్టించిన మోడీ కావాలన్న. కరోనా సమయంలో ఇప్పుడు కూడా ఎటువంటి ఆరోగ్య బీమా పథకం లేని పెట్టని కేసీఆర్ కావాలన్న. 20 కోట్లకి పైగా కుటుంబాలని ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పెట్టిన మోడీ కావాలన్న. అంబేడ్కర్ గారి రాజ్యాంగాన్ని అవమానపరిచి కొత్త రాజ్యాంగం రాస్తా అన్నాడు కేసీఆర్ కావాలన్న. అంబేడ్కర్ గారి రచించిన రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు కావాలన్న. దళిత ముఖ్యమంత్రి అని, దళితులకి 3 ఎకరాలని, ఆదివాసీలకి 3 ఎకరాలని మోసం చేసిన కేసీఆర్ కావాలన్న. దళితుణ్ణి రాష్ట్రపతి, ఆదివాసీ మహిళని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసిన మోడీ గారు కావాలన్న. 18 గంటలు బద్దం తిని తాగి ఫామ్ హౌస్ లో వండేటోడు కేసీఆర్ కావాలన్న. మన కోసం 18 గంటలు కష్టపడే మోడీ కావాలన్న. ఉద్యోగ నోటిఫికేషన్లు 8 సంవత్సరాల నుంచి ఇయ్యని, 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయ్యని కేసీఆర్ కావాలన్న. మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్రా లోన్ల ద్వారా కోట్లాది మంది యువతికి ఉపాధి కల్పిస్తున్న నరేంద్ర మోడీ కావాలన్న. అవినీతి జాతిపిత కావాలన్న, అవినీతితోటి ముందుండి కొట్లాడుతున్న మోడీ కావాలన్న. రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసిన కేసీఆర్ కావాలన్న. మొత్తం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చేసిన దేశాన్ని నరేంద్ర మోడీ కావాలన్న. ఫైనల్ గా ఒకటే అడుగుతున్నా అన్న, మీకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లాంటి కేడీ కావాలన్న,
మన ప్రియతమ ప్రియతమ ప్రధానమంత్రి భరతమాత ముద్దు బిడ్డ మోడీ కావాలన మీరు రానున్న కాలంలో తీల్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ నాకు పూర్తి నమ్మకం ఉంది మీరందరూ కలిసి తెలంగాణని మొత్తం కాషాయమయం చేస్తారన్న పూర్తి నమ్మకంతోటి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి की